ఐన్స్టీన్ జీవితంలో ఆయనకు సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొనేవాడో మనం తెలుసుకుందాం. భౌతిక శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్లోని మరో కోణం. ఆయన తత్వశాస్త్రాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక గంట టైం ఉంటే 55 నిమిషాలు ఆ సమస్యను గురించి ఆలోచించి 5 నిమిషాలు సమస్య పరిష్కారానికి ఉపయోగిస్తానని చెబుతారు. ఆయన దృష్టిలో సమస్యలను అన్ని కోణాలలో గమనిస్తే దానికి పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది. ఆయన సమస్య పరిష్కారంలో గల దశలను ఈ విధంగా వివరించారు. ఎవరికైనా సమస్యలు ఎదురైనప్పుడు ఆయన సూచించిన పద్ధతుల్లో సమస్యలకు పరిష్కారాలను ఇలా పొందవచ్చు. సమస్యను ఉన్నత దృక్పథంతో చూడాలి. సమస్యలు చాలా మట్టుకు పెద్దవిగా అనిపించే చిన్నవే కాబట్టి సమస్యలను అన్ని కోణాలతో గమనించాలి. అప్పుడు సమస్య పరిష్కారంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా గమనించవచ్చు. అప్పుడు సమస్య పరిష్కారంలో భయపడే లేదా ఆందోళన చెందవలసిన పని ఉండదు. సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొద్ది కొద్దిగా పరిష్కరించుకోవాలి. సహజంగా మనకు ఎదురైన సమస్య కొండలాగా అనిపిస్తుంది. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చిన్న చిన్న సమస్యలుగా భావించి సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న భాగాలుగా విభజించడం వల్ల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఏర్పడి మన సమస్య ఏంటో ఎలా పరిష్కరించుకోవాలో అర్థమవుతుంది. ప్రేరేపించే భాష వాడాలి. ఉదాహరణకు, మీరు సిగరెట్లు కాల్చడం మానేయాలనుకున్నారు, మీ అలవాటే మీకు సమస్య. అటువంటప్పుడు మీరు, నేను సిగరెట్ మానేయదలుచుకున్నాను అని మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకుంటే సులువవుతుంది. అంతేకాకుండా, నేను నా జీవితాన్ని పొడిగించదలుచుకున్నాను, నా శక్తి స్థాయిలను పెంచుకోదలుచుకున్నాను వంటి ప్రేరణలు బాగా ఉపయోగిస్తాయి. అప్పుడు సులువుగా సిగరెట్లు మానగలరు. సమస్యలను ప్రశ్నలుగా రూపుదిద్దుకోండి. ఎదురయ్యే సమస్యను ఒక ప్రశ్నగా భావించండి. అప్పుడు ఆ ప్రశ్నకు జవాబే పరిష్కారంగా అనిపించవచ్చు. మనం చిక్కు ప్రశ్నలను సాధించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆ చిక్కు ప్రశ్నలకు జవాబులు వెతకడానికి మనం మన తెలివితేటలకు పదును పెడతాం. అంటే ఆలోచన శక్తి పెరుగుతుంది. సమస్యలను పరిష్కారానికి ఆకర్షణీయంగా చేయండి. సమస్య మనకు ఆకర్షణీయంగా లాభసాటిగా కనిపించేటట్లు మలుచుకుంటే పరిష్కారం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, నేను ఒక బ్లాగ్ను ఏర్పరిచి డబ్బులు ఎక్కువ సంపాదిస్తాను అనుకునేదానికన్నా, నేను నా పాఠకులకు నా రచనల ద్వారా ప్రేరేపించి వారిలో మంచి మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను అనుకోవచ్చు. ఇకపోతే సమస్యను మీ ముందు ఉంచుకోండి. సమస్యను పరిష్కరించుకోవడంలో ఆ సమస్య పరిష్కారం దొరక్కకపోతే వచ్చే దుష్పరిణామాలు కూడా ఊహించుకోండి. అపజయం ఎలా ఉంటుందో, ఎలా సంభవిస్తుందో ఊహించుకుంటే ఆ తప్పులను లేదా పొరపాట్లను మీరు చేయకుండా సులువుగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇక మరొకటి చూస్తే, సమస్యకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించండి. సమస్యకు సంబంధించిన వివరాలన్నీ మీ ముందు ఉంటే వాటిలోని పరిష్కార మార్గాలు కూడా కనిపించవచ్చు. ఆ వివరాలను బట్టి పరిష్కారానికి అనువైన మార్గం మనకు త్వరగా తట్టవచ్చు. అందువల్ల సమస్యకు సంబంధించిన నిజానిజాలు, వివరాలు సమస్య పరిష్కారంలో ఎటో సహాయపడతాయి. ఈ విధంగా భౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా, అంటే శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చో తెలియజేశాడు. ఎటొచ్చి ప్రతి వ్యక్తికి కొద్దిగా ఆలోచన సమయస్ఫూర్తి నిదానం ఉంటే సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని పరిష్కరించుకోవచ్చని ఐన్స్టీన్ ఉద్దేశం. జై హింద్.